ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. డైలీ వేజ్ క్యాబ్ డ్రైవర్స్ గా ఎదురు చూసే యువత దళిత బంధు పథకంలో ఓనర్లుగా మారారు. సాధికారతను చాటుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ తరహాలోనే దళిత బంధు అమల్లోనూ సికింద్రాబాద్ను అగ్రస్థానంలో నిలిపారు మన పజ్జన్న. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వము మా దళితులను పట్టించుకోలేదు. మా దళితులను పట్టించుకున్నది కేసీఆర్ ఒక్కడే, పద్మరావే. గౌరవంగా బ్రతికేటట్టు చేసింది ప్రభుత్వమే. ఇక ముందు కేసీఆరే రావాలా, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలా, పద్మరావు గారే ఎమ్మెల్యే కావాలా. జై పజ్జన. నాకు దళిత బంధు స్కీమ్లో కారు వచ్చింది సార్. నేను నా కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంతకుముందు అంటే ప్రైవేట్లో పని దొరుకుతుందే దొరకకపోయేది. ఈ ఉపాధి కల్పించిన కేసీఆర్ సార్కి, పద్మరావు సార్కి చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటివి మాలాంటి పేదవాళ్ళకి ఎంతో రావాలని. మళ్ళీ కారే రావాలి, మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, మళ్ళీ పద్మరావు సారే రావాలి. జై పజ్జన, జై జై పజ్జన.